హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు మనతో పాటు కమటం వీణన్న ఉన్నారు. మరి ఇంతకుముందు ఎన్ఎన్ మీడియాలో చాలా అంశాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు అనే విషయాన్ని లోతైన విశ్లేషణతో చెప్పేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేసిండు. ఇంతకుముందు ఎన్నికల ముందు కూడా అసలు ఎలక్షన్లు ఎలా ఉండాలి, దళితులకు ఏం కావాలి అనే అంశాలలో చాలా విషయాలు మాట్లాడిండు. అయితే ఆగస్టు 1 తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. వర్గీకరణ అంశం మీద, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అసలు ఎస్టీలు ఎందుకు చేర్చారు, ఈ క్రిమిలే ఎందుకు చేర్చారు, వర్గీకరణ మాలలకు లాభమా మాదిగలకు లాభమా, అసలు వర్గీకరణ వల్ల లాభమా కాదా అనేది చాలామందిని అడిగేటువంటి ప్రయత్నం చేశాం. అయితే ఇంకా లోతైన విషయాలు, అసలు రిజర్వేషన్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఇచ్చిండు, రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఆ రిజర్వేషన్లను విభజించి ఎవరిది వాళ్ళే తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అలాగే అట్లా విభజించుకుంటూ పోవడం వల్ల నిజంగా లాభం జరుగుతుందా ఏమన్నా అనే అంశాల మీద మరింత కూలంకుషంగా మాట్లాడడం కోసం ఈరోజు మనతో పాటు మన ఎన్ఐన్ మీడియాలో ఉన్నాడు. అన్న, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నమస్తే. బాగున్నారా అన్న? చాలా రోజులైంది ఎన్ఐన్లో కూర్చోగా. దాదాపుగా 4-5 ఇంటర్వ్యూలు పూర్తి చేసినామన్నారు వర్గీకరణ అంశం మీద. ఏం జరుగుతుంది, ఏంది, ఎట్లా అనే అంశాలన్నీ అడిగేటువంటి ప్రయత్నం చేసినాం. చాలామంది క్రిమిలేయర్ వద్దన్నారు, ఇంకోటి వద్దన్నారు, ఇంకోటి అవి నడిచినాయి. అయితే మెయిన్గా బాబాసాహెబ్ అంబేద్కరు రిజర్వేషన్లు ఇచ్చిండు అనేది కొంతమంది అంటూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయకముందు రిజర్వేషన్లు ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు. అంతకుముందు రావడానికి కూడా రిజర్వేషన్ రావడానికి బాబాసాహెబే కారణమా? అసలు రిజర్వేషన్లు ఎక్కడ మొదలయ్యాయి, దాని ప్రధాన ఎజెండా ఏంది రిజర్వేషన్లు? అది యాక్చువల్గా వీటిని రిజర్వేషన్స్ అనడం కంటే రిప్రజెంటేషన్స్ అనడం బెటర్. ఓకే. ఎందుకంటే మన హిందూ సామాజిక వ్యవస్థను కనుక చూసుకుంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అన్టచబుల్స్ లేదా అస్పృశ్యులు కావచ్చు, లేకపోతే ఎస్టీలు, వీళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు ఈ సమాజంలో. ఒక గ్రామంలో గ్రామంకు దగ్గర ఉన్నప్పటికీ కూడా గ్రామం నుంచి వెలివేయబడిన వాళ్ళు అన్టచబుల్స్. ఈ గ్రామాలకు దూరంగా ఉన్న వాళ్ళు ఎస్టీలు. అవును. ఒకరేమో గ్రామంతో ఉన్నప్పటికీ గ్రామంతో ఎలాంటి సంబంధాలు ఉండవు, వాళ్ళు గ్రామానికి వెలుపలే ఉండాలి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా వాళ్ళ పరిమితి ప్రకారమే వాళ్ళు ఎలవ్ చేసినంత వరకే రావాలి. ఇక్కడ స్వాతంత్రం అనేది వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి, సమానత్వంతో ఉండాలి, సమన్యాయంతోనే జీవించాలి అని చెప్తుంది. మన సమాజమేమో కులాలతో కూడుకొని ఉండదు. ఏ కులం కంటే ఇంకో కులం పైన ఉంటుంది, ఇంకో కులం కింద ఉంటుంది. ఒక ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు, ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు వచ్చారనుకో, ఆ వ్యక్తి కులాన్ని బట్టి అతి గౌరవమైన ఇస్తారు, లేదా అదే వ్యక్తి కులాన్ని బట్టి ఎలాంటి ఇంతకుముందు పరిచయం లేకపోయినప్పటికీ అదే వ్యక్తిని కులం పేరుతోని తక్కువ చేసి చూస్తారు, అంటే వివక్ష అనేది చూపిస్తారు. ఇది భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రజలందరూ స్వేచ్ఛా సమానత్వాలతో సమన్యాయాలతో జీవించాలంటుంది. మరి ఎట్లా సాధ్యము? ఈ సమాజం ఏమో వీళ్ళను దగ్గరికి రానివ్వదు. ఎస్. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది, మీరందరూ సమానంగా జీవించాలని చెప్తుంది. అంటే మరి దానికి ఏం చేయాలి, ఈ సమాజంతో కలిసి జీవించవలసిన పరిస్థితులను వీళ్ళకి కలిగించాలి, వీళ్ళతో కలిసి జీవించక తప్పని పరిస్థితులను పైకులాలకు కల్పించాలి. ఎస్. వీళ్ళేమో కలిసిపోయే అవకాశం కల్పించాలి. వాళ్ళు కలిసి జీవించకుండా ఉండలేని పరిస్థితిని కల్పించాలి. దానికోసం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, ఇదంతా కూడా సామాజిక అసమానతలకు సంబంధించింది. ఓకే. ఈ సామాజిక అసమానతల్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, ఒక ప్రత్యేక అవకాశాలను కల్పించాలి. ప్రతి రంగంలో కూడా, అంటే విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి రంగంలో కూడా వీళ్ళకంటూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి ఈ రిజర్వేషన్స్ అనేదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇదేదో రిజర్వేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయంటే నిజంగా ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నం ఎవరైనా చేశారా? మరి ఉన్నాయని ఎట్లా అంటున్నారు ఇంతకుముందు రిజర్వేషన్స్ ఉన్నాయని? అంటే రాజ్యాంగం రాయకముందు కూడా రిజర్వేషన్ ఎక్కడ ఉన్నాయి? నేను అదే అడుగుతున్నాను, ఇలాంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు?
ఇప్పుడు సాహు మహారాజు కొన్ని ప్రాంతాల్లో కొన్నిట్లో చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఆయన రాజధానికి మాత్రమే పరిమితం, అది కూడా అన్నిట్లో కాదు, కొన్ని కొంతమందికి అవకాశం కల్పించాడు. వాస్తవం అసలు రిజర్వేషన్ అనే దాన్ని కనుక మనం చూస్తే వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏంటిది, బ్రాహ్మణుడు మాత్రమే వేదాలను పఠించాలి, పౌరోహిత్యం చేయాలి, పూజారి ఉండాలి, బ్రాహ్మణేతరుడు ఎవడు దాంట్లోకి రాకూడదు. ఓకే, అది రిజర్వేషన్. అసలు 100% రిజర్వేషన్ అది. క్షత్రియుడు మాత్రమే ఆయుధం పట్టాలి, యుద్ధమైనా ఆయనే చేయాలి, పరిపాలన అయినా ఆయనే చేయాలి. క్షత్రియేతరులకు అసలు అవకాశమే లేదు. వైశ్యుడు మాత్రమే వ్యాపారం చేయాలి, ఇంకెవ్వరు ఏ కులాలు కూడా వ్యాపారం చేయడానికి లేదు. ఇది అసలు రిజర్వేషన్స్. ఈ రోజుకి క్షత్రియులే పరిపాలన చేయాలనేది లేదు, వైశ్యుడే వ్యాపారం చేయాలని ఈ రోజు లేదు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి. కానీ బ్రాహ్మణుడు మాత్రమే పూజారిగా ఉండాలి, అతను మాత్రమే వేదాధ్యయనం చేయాలి, అతను మాత్రమే కర్మకాండలు నిర్వహించాలని రిజర్వేషన్ ఈ రోజు కూడా కొనసాగుతుంది. దాని మీద ఎవరు మాట్లాడట్లే ఈ సమాజంలో. ఒక ఈరోజు చాలామంది బ్రాహ్మణులలో కూడా పేదలు ఉన్నారు, బ్రాహ్మణులలో కూడా అతి ధనవంతులు ఉన్నారు. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీని చూస్తే దాంట్లో అంతా కూడా వాళ్ళే ఉంటారు. ఎన్ని వందల వేల కోట్ల స్కాములు జరిగినాయి అనేది మనం 100 సార్లు టీవీలలో పత్రికలలో చూసినాం. దీని మీద ఎవడు మాట్లాడు? ఒక సాధారణమైన కింది వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇంకో దగ్గర 100% రిజర్వేషన్ ఇంకో దగ్గర ఎక్కడ అవుతుందంటే ఈ రోడ్లు ఊడ్చడంలో, ఈ కింది పనులు ఉంటాయి కదా, సీవర్ పనులు, ఇది ఈ పనులు చేయడంలో 100% రిజర్వేషన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ ఇద్దరిని కనుక తీసుకుంటే వీళ్ళు ఒక నెల రోజులు పనిచేస్తే మొన్నటి వరకు కేసీఆర్ ఉద్యోగాలు జీతాలు పెంచినంత వరకు 10,000 కూడా లేదు వాళ్ళకి. కానీ ఈరోజు ఒక పూజారి ఒక గృహప్రవేశం చేస్తే 50,000 నుంచి 2,00,000 రూపాయలు తీసుకునేవాళ్ళు. అంటే ఒకే వ్యక్తి ఒక రోజులో ఇంత పనిని చేస్తే, నెల రోజులు చేస్తే 12,000-13,000 రావడానికి వీళ్ళకు లేదు, ఒక పూజ చేస్తే మాత్రం 50,000 నుంచి 2,00,000 వస్తుంది. అందరికీ వస్తుందని కాదు, దాంట్లో 5,000-10,000 చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మనం మేజర్గా చూసుకుంటే ఉన్నారు. మరి ఇవన్నీ అంతరాలు ఈ రోజుకు కొనసాగుతున్నాయి కదా. మరి రిజర్వేషన్స్ వల్ల సామాజిక అసమానతలను రూపుమాపడం కోసం ప్రతి రంగంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ అవకాశం కలిగించినప్పుడు వీళ్ళకేమో వాళ్ళతో కలిసి జీవించక తప్పని పరిస్థితి వస్తుంది, వీళ్ళు వాళ్ళతో కలిసి జీవించే అవకాశం వస్తుంది. దీనివల్ల సామాజిక అసమానతలు రూపుమాపబడతాయని రాజ్యాంగ నిర్మాతలు ఒక మంచి ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. పోనీ దాంతోనే అయిపోతుందా? దీని వల్ల డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఇట్లా అవుతారు, ఇట్లా అవుతారు. వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ ద్వారా ఇక్కడికి వచ్చారు కదా, లబ్ధి పొందారు కదా. రిజర్వేషన్స్ లక్ష్యం ఏంటిది అనుకున్నాము? సామాజిక వివక్ష నుంచి బయటపడి సామాజిక సమానత్వం సాధించడం అనుకుంటున్నాము. మరి వీళ్ళు వాళ్ళతో మిగతా కులాలతో పాటు చదువుకుంటుర్రు, ఉద్యోగాలు చేస్తుర్రు, వాళ్ళ ఇండ్లలోనే ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, అంటే పక్కింట్లో వాళ్ళ ఇంట్లో మీన్స్ వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లోనే చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు చదివే కాలేజీలలోనే చదువుతున్నారు. అంటే ఒక జీవితం మొత్తం ఈ సమాజంతో కలిసి జీవించారు కదా. అంటే సామాజిక అసమానత్వం నుంచి బయటపడ్డారు కదా, పడ్డారా లేదా? కొద్దిగా పడ్డాడు, పడ్డారు కొద్దిగా. ఒక జీవిత కాలం ఉన్నాక ఇంకా పడడం ఏంటి? అంటే వివక్ష పోలేదు అంటారు కదా, అదే అంటున్నా. వివక్ష అనేది ఒక రోజులో పోతుందా? మిగతా చదువు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, నిరక్షరాస్యులు, ఎలాంటి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వాడి వివక్ష వీడి వివక్ష సమానమేనా? లేదు, కాదు కదా. అంటే వీళ్ళ ఆ కింది స్థాయి వివక్ష నుంచి వీళ్ళతో సమానంగా జీవించే కాడికి వచ్చారు, సమాజంతో కలిసిపోయారు కదా. మళ్ళీ వీళ్ళ పిల్లలు ఎస్సీలు ఎట్లవుతారు చెప్పండి. రిజర్వేషన్స్ కల్పించిందే సామాజిక అసమానతలను రూపుమాపడం కొరకు. వీళ్ళు సమాజంతో కలిసి ఒక తరం మొత్తం జీవించారు, వాళ్ళతోనే వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటారు. ఆ కింది ఎస్సీలతోనే ఏముండరు వీళ్ళు. ఒకసారి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి డెవలప్ అయిన తర్వాత మొత్తం ఈ ఆర్గనైజేషన్తోనే ఉంటారు, మొత్తం వాళ్ళతోనే జీవిస్తారు. అయినప్పటికీ అసమానత పోలేదా? పోకపోతే రిజర్వేషన్స్ ఎందుకు మరి?
సామాజిక అసమానతలను పోగొట్టడానికే రిజర్వేషన్స్ వచ్చినప్పుడు నువ్వు సమాజంతో కలిసి నీ జీవితం అంతా జీవించాక అయినా నువ్వు అన్టచబుల్ వాడిని చెప్పుకుంటే ఈ రిజర్వేషన్స్ వల్ల ఉపయోగం లేదనే కదా అర్థం. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగా ఆ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ సామాజిక అసమానతలు తొలుగుతాయా తొలగాయా అనే ఆలోచన ఆయన చేయలేదా? లేదు అంటే ఒకవేళ ఇప్పుడు సామాజిక అసమానతలు ఇప్పుడు రిజర్వేషన్లు అంటే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసినప్పుడు దాదాపుగా ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళకి వస్తుంది. ఈ 75 ఏళ్ళు 80 ఏళ్ళ మధ్యలో ఈ అసమానత తొలగిపోకుండా ఇలాగే ఉండడానికి కారణాలు ఏంటి? ఒకవేళ మీరు అనుకున్నట్టు బాబాసాహెబ్ ముందే ఈ రిజర్వేషన్ల వల్ల తొలగిపోతాయి అనుకుంటే తొలగిపోకుండా ఎవరు చేస్తున్నారు? తొలగిపోతున్నాయి. తొలగిపోయినాక కూడా దాన్ని అంగీకరించకుండా 1000లో 1కి రాని ఈ రిజర్వేషన్స్ కోసం మళ్ళీ మా పిల్లలు ఎస్సీలే అని చెప్పుకుంటున్నారు. ఓకే, ఉద్యోగాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాల ద్వారా కానీ లేకపోతే వ్యాపారాల ద్వారా కానీ రకరకాలుగా ఈ సమాజంతో కలిసి ఉన్నవాళ్ళు లబ్ధి పొంది కొన్ని అవకాశాలను ఉపయోగించుకొని చేసిన వాళ్ళు వాళ్ళు ఆ కులాన్ని వదిలేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు వదిలేయట్లేదు? దానివల్ల ఏంటి ఉపయోగము? 1000 ఒకప్పుడు 100 మందిలో 1కి ఉద్యోగం వచ్చేది, 100లో 1 ముగ్గురు 4కి వచ్చేది. 90s తర్వాత ఏమైంది? ప్రైవేటైజేషన్ అయిపోయింది, మొత్తం వేరే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం అయిపోయింది, కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు తీసుకోవడం, ఇలా రకరకాలుగా చేసి వీళ్ళకున్న అవకాశాలను కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఒకప్పుడు 100కి 3 ముగ్గురికి వస్తే అంటే 90s కంటే ముందు, ఈరోజు 2024లో అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కానీ తెలంగాణ కానీ వచ్చిన తర్వాత 5000 మందిలో 1కి రావట్లేదు. ఓకేనా? మరి 70 ఏళ్ళ నుంచి ఇప్పుడు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి, కొన్ని 1000 కుటుంబాలు లబ్ధి పొందినాయి కదా. మరి వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కోటాలో ఉంటే అసలు అర్హులకు వస్తారా? వీళ్ళు ఈరోజు వర్గీకరణ ఉద్యమం వచ్చింది. వర్గీకరణ వాళ్ళు ఏమంటున్నారు? మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. వాస్తవం అది, అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళని ఎవరు ఆంక్షలు విధించలే, నువ్వు చదువుకోవద్దు, నువ్వు పోటీ పడవద్దు, నువ్వు దీంట్లోకి రావద్దు అనే ఆంక్షలు ఎక్కడ లేవు. వాళ్ళ వాళ్ళ సామాజిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యాల వల్ల వాళ్ళు కొంత వెనుకబాటుకు తక్కువ మంది వచ్చారు, వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ తక్కువ అనేది కాదు, మొత్తానికి టోటల్ ఎస్సీలలో 15% 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 10-15-20% పీపుల్ అయ్యారా? మరి రిజర్వేషన్స్ రాని వాళ్ళు 80% ఉన్నారా? ఈ 80% పీపుల్ కింద ఉన్నవాళ్ళు ఈ 20% మందిని కాదని ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి ఉన్నదా ఈరోజు? అంటే మీరు చెప్తున్న అంశం ప్రకారంగా ఒకవేళ ఈ 20% మంది దాదాపు 70 ఏళ్ళలో ఒకవేళ రిజర్వేషన్లు అమలైంది, ఒక 50 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ళలో రిజర్వేషన్ అమలైతే ఒక 20% ఆఫ్ ద పీపుల్ రిజర్వేషన్లు ఉపయోగించుకొని బాగుపడంత కొంత 20 కాకపోతే 10% అంటే ఈ 10%కి నిజంగానే క్రిమినల్ ఎయిర్బెట్టి వీళ్ళని తీసేది బెటరా? అదే అంటున్నాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. రిజర్వేషన్స్ కల్పించింది ఈ అస్పృశ్యత నుంచి బయటపడి సమాజంతో కలిసి జీవించడం కోసం. నువ్వు సమాజంతో కలిసి జీవించినవు అయినా నీ అస్పృశ్యత పోలేదా? మళ్ళీ నీ పిల్లలు అంటచకులు సెటిల్ అవుతారు. పోవడం అంటే ఇక్కడ విషయం ఏమవుతుందంటే, చిన్నప్పుడు స్కూల్కి పోగానే ఫస్ట్ నీ పేరేంటి, మీ డాడీ పేరేంటి, నీ కులం ఏందని అడుగుతున్నారు. ఆడ కులం రాయాల్సి వస్తుంది, అక్కడ నుండే కులం పోయాల్సి వస్తుంది కదా. కులం అనేది మ్యాండేటరీ కాదు. కులం కానీ మతం కానీ నీకు ఇష్టం ఉంటే ఫిల్ చేయొచ్చు, లేకపోతే లేదు, నిర్బంధం కాదు. వాళ్ళు ఏదో సెన్సెక్స్ పేరుతోనో ఈ కుల వ్యవస్థను కాపాడాలన్న ఉద్దేశంతోనో వాళ్ళు పెట్టారు. ఇప్పుడు నేను వద్దనుకున్నాను, నువ్వు మస్ట్గా క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ ఫిలప్ చేయాలని అడిగే రైట్ ఎవరికి లేదు. అయినా కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్స్ అడుగుతున్నారు, కులాన్ని అంటిస్తున్నారు. అంటే ఉద్దేశం ఏంది? ఒకవేళ కులం అంటించకపోతే వాళ్ళ కులం నుండి బయటపడే అవకాశాలు ఎట్లున్నాయి అంటున్నారు? ఇప్పుడు రాకేష్, ఇప్పుడు మన ఇద్దరము వేరువేరు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చాం హైదరాబాద్లో. నేను నా క్యాస్ట్ చెప్పకుండా తెలుసుకునే ఇంకో అవకాశం నీకుందా? లేదు.
నువ్వు నీ క్యాస్ట్ చెప్పకుండా తెలుసుకునే అవకాశం నీకుందా? నువ్వెవరు అంటే నేను ఇండియన్ అంటే నీ కులం చెప్పాల్సిందే, చెప్పకపోతే ఊరుకోమని ఎవడన్నా అడుగుతున్నాడా? లేదు. కులము బ్రిటిష్ వాళ్ళు రాకముందు నిర్బంధం, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక స్వాతంత్రం వచ్చినాక స్వచ్ఛందం. ఎందుకు నిర్బంధము? బ్రిటిష్ వాళ్ళు రాకముందు నీ కులం అంటే ఏంటిది? కుల వృత్తి కానీ, సాంఘిక అంతస్తు కానీ, నీ వివాహం కానీ, భోజనం కానీ. ఇతర కులాలతో కూర్చొని భోజనాలు చేసే అవకాశం లేదు. నీ కుల వృత్తి కాకుండా ఇంకో కుల వృత్తి చేస్తే చర్మం ఒలిచేసేవాళ్ళు. ఎవడైనా వాడి కులం తప్పు చెప్పుకున్నా, కుల వృత్తి కాకుండా వేరే వృత్తి చేసినా, నీ కులం అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని చేసుకున్నా కూడా చంపడమో నీ బ్రతుకుండగా ఒక చర్మం ఒలచడమో చేసేవాళ్ళు, నిర్బంధం అప్పుడు. ఈరోజు నీ కుల వృత్తిని వదిలేసినావు, చదువుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, కులాంతర వివాహాలు చేసుకుంటున్నావు, అన్నీ చేసినావు కదా, అంటే కులం పోనట్ట ఉన్నట్ట. కులం అంటేనే సామాజిక అంతస్తు, వృత్తి, వివాహము ఇవి అనుకున్నాం కదా, ఇవన్నిటి నుంచి బయటకు వచ్చినావు కదా, మరి కులం పోదని ఎట్లా అంటున్నావు? కులం ఉన్నదని నువ్వు ఎట్లా అంటున్నావు? పోయినట్ట పోనట్ట, నువ్వు ఆ కుల వృత్తులు చేస్తున్నావా? పోని ఆ కులాల్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావా? కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళేరా? ఎస్సీలు రెడ్డీస్ని చేసుకుర్రు, కమ్మాలను చేసుకుర్రు, బ్రాహ్మణులను చేసుకుర్రు, వైశ్యులను చేసుకుర్రు. పై వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వీళ్ళకి పిల్లలు పుడితే ఆ బ్రాహ్మణాయన పిల్లల్ని, ఈ వైశ్యుల పిల్లల్ని, రెడ్ల పిల్లల్ని ఎస్సీలనుగా మారుస్తున్నారు తప్పితే వీళ్ళ పిల్లల్ని కూడా కులాన్ని వదిలేసి పై కులాలకు పంపట్లేదు. ఎందుకు? ఈ రిజర్వేషన్స్ అంటే ఈ 1000లో 1కి రాని రిజర్వేషన్స్ కోసం కులాన్ని స్వచ్ఛందంగా పూసుకొని కొనసాగు కుల వ్యవస్థను కాపాడుతారు. రిజర్వేషన్స్ యొక్క లక్ష్యమే సామాజిక అసమానతలను రూపొందించడం, అంటే కులాన్ని వదిలించుకోవడం. మరి చేయట్లేదు కదా. ఇంకొక విషయం, వీళ్ళు రిజర్వేషన్స్ ద్వారా ఒక డాక్టర్ అయ్యండు, ఇంజనీర్ అయ్యండు, పోలీస్ అయ్యండు, ఎంఆర్ఓ అయ్యండు, ఎమ్మెల్యే అయ్యండు, ఎంపీ అయ్యండు, వీళ్ళు అక్కడ ఏం చేయాలి? మిగతా సమాజానికి సేవ చేస్తూ ఈ కింది వర్గాలను మిగతా వాళ్ళు కొంచెం వ్యత్యాసం చూపిస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన పని ఏందో తెలుసుకొని వాళ్ళ గైడ్ చేసి వాళ్ళ పని జరిగేటట్లు చేయాలి. ఎవరన్నా చేస్తున్నారా? దాదాపుగా అసలు రిజర్వేషన్ల వల్ల ఎందుకు వచ్చిండో ఎవరికి తెలియదు. వాడిని అక్కడ ఎందుకు కూర్చోబెట్టిండు తెలుసా? లేదు. మరి ఏంటి వీళ్ళ వల్ల ఉపయోగము? అసమానతలు పోలేదు, కింది వర్గాలకు నువ్వు చేయూతను అందించలేదు, ఏంటి ఉపయోగం చెప్పండి రిజర్వేషన్స్ వల్ల? అంటే రిజర్వేషన్స్ వల్ల ఉపయోగం లేదు అనుకుంటే ఇంత పెద్ద పోరాటం, ఇప్పుడు వర్గీకరణ కావాలని 30 ఏళ్ల పోరాటం, రిజర్వేషన్లు తీసేయద్దు అని చెప్పేసి దళితుల పోరాటం ఇప్పుడు జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి హక్కు మాది, బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అని చెప్పేసి బీజేపీని ఓడించాలని ప్రధాన ఎజెండా, బీజేపీని ఓడించాలనే ఎజెండాలో రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు పోతాయి అనేది వచ్చింది. రాజ్యాంగం మారుస్తారంటే ఇండైరెక్ట్గా రిజర్వేషన్లు పోతాయి అనే కొన మీద వచ్చింది. మరి అంటే మీరు అంటున్నట్టు మళ్ళీ అదే అడుగుతున్నాను, రిజర్వేషన్స్ వల్ల 1000లో 1కు ఉపయోగపడట్లేదు, రిజర్వేషన్స్ పోతే నష్టం ఏంటి? ఒకవేళ రిజర్వేషన్ మొత్తానికే పోతే ఏంటి, ఆ ఒక్కడన్నా లాభం పొందుతున్నావు కదా. అంటే మనము ఒక ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించుకొని ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలని అనుకునే క్రమము లక్ష్యం నెరవేరినప్పుడు 1000లో 1కు వస్తుంది కాబట్టి కులాన్ని మోద్దామా? నేను అట్లనలేను. ఇప్పుడు మీరు రిజర్వేషన్లు మొత్తానికే తీసేస్తే అంటే ఇప్పుడు ఆ ఉద్యోగ అవకాశాలు, ఆ విద్యా అయిపోయినాయి. రాకేష్ నేను ఏం చెప్తున్నానంటే ప్రైవేటైజేషన్ వల్ల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల, కాంట్రాక్ట్ బేసిస్లో దొంగదొడ్డిదారులో తీసుకొచ్చి ఉద్యోగాలను ఫిలప్ చేయడం వల్ల ఆల్రెడీ సగం రిజర్వేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు కాలేదని అంటున్నారా? రిజర్వేషన్ల వల్ల మాకు తగ్గడం వల్ల నష్టం జరుగుతుందంటే ఇవన్నీ కారణాలు కావా? వీటి మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళందరూ మేధావులే కదా, ఈ సమాజం కోసము అసలు వాళ్ళ జీవితాలనే త్యాగాలు చేస్తున్నారు కదా. వీళ్ళ ఫీలింగు 2 వర్గాలు,
ఇక్కడ ఎవరిని మత వర్గాన్ని తప్పు పట్టేది లేదు. వర్గీకరణ జరగాలంటున్నాడు, జరగొద్దంటుండు. ఇద్దరు కూడా రిజర్వేషన్స్ వల్ల మా జీవితాలు లబ్ధి పొందుతున్నాయి అంటున్నారు. మరి దొంగదారిలో రిజర్వేషన్స్ అన్నీ పోతున్నాయి కదా, వాటి వల్ల వీళ్ళకి నష్టం జరగట్లేదా? మరి వాటి మీద ఎవరన్నా మాట్లాడడం చూశారా? అంటే ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఏమై ఉంటుంది? రిజర్వేషన్ల మీద పోరాటం చేయాలనుకుంటే, రిజర్వేషన్లు కాపాడబడాలనుకుంటే, ఒకవేళ పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు కనుక అమలు చేసి, ఒకవేళ ప్రభుత్వాలు లేదంటే ఇంకెవరైనా కూడా రిజర్వేషన్ల ప్రతిఫలం ఎట్లుంటో చూపించాలనుకున్నప్పుడు, రిజర్వేషన్ల రక్షణకు కానీ, రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కావడం కోసం కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి? అదే అంటున్నాను, రిజర్వేషన్స్ల వల్ల ఏదైతే ఆశించారో రాజ్యాంగ నిర్మాతలు, అది ఏది కూడా అమలు కానప్పుడు అసలు రిజర్వేషన్ లేదు. అమలు కావాలంటే అవసరం లేదంటున్నా. అవసరం లేదు అంటే మీకు ఒక పోలీసు ఉద్యోగం ఇచ్చినాం, లేదా మిమ్మల్ని ఒక డాక్టర్ని చేసినాం. పోలీస్ అంటే ఏం చేయాలి? శాంతి భద్రతల్ని పరిరక్షించాలి. అంటే ఎవరైనా కూడా ఏ విధమైన సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, ఇంకో ఏదైనా కూడా ఏదన్నా అన్యాయం ఎవరికన్నా జరిగితే వాళ్లకు నువ్వు రక్షణ కల్పించాలి. ఒక డాక్టర్ ఉన్నాడు, పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్కి పోలేడు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే నీకు కావాల్సినవన్నీ చేసి చూపించాలి. పోలీసులు ఇన్ని అట్రాసిటీలు జరిగినాయి కదా, ఒక్కడికైనా శిక్ష పడ్డదా? మరి ఎందుకు వీళ్ళకి పోలీసులకు రిజర్వేషన్ ఇవ్వాలి? వీటి తిని బ్రతకడానికా? ఒక డాక్టర్ ఒక రోగం వచ్చి వస్తే ఆ హాస్పిటల్లో ఎవడు కనపడడు? అక్కడ లేరా రిజర్వేషన్స్ ద్వారా వచ్చిన డాక్టర్లు? రిజర్వేషన్స్ ద్వారా వచ్చిన ఐపీఎస్లు, కానిస్టేబుల్ అందరు ఉన్నారు కదా. మరి ఏ ఒక్కడికి కూడా న్యాయం జరిగినప్పుడు ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్స్? బార్డర్ సెక్యూరిటీలో ఒక బీఎస్ఎఫ్ అతన్ని, జవాన్ని ట్రైనింగ్ ఇచ్చి, స్టెన్గన్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి పెట్టినాక కూడా విదేశీయులు వస్తున్నప్పుడు నీకు ఆ ఉద్యోగం ఉండే ఏం లాభము చెప్పండి? అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల ఈ సమాజానికి ఎలాంటి ఉపయోగం కలగట్లేదు. ఒకవేళ రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్ల లబ్ధి పొందిన వాళ్ళు చేస్తున్నటువంటి నష్టానికి మిగతా సామాజిక వర్గం, మిగతా వాళ్ళందరికీ రిజర్వేషన్లు వద్దు అనడం కరెక్ట్ కాదు కదా? రిజర్వేషన్లు వద్దు అనట్లేదు. రిజర్వేషన్స్ వల్ల అసలు రిజర్వేషన్స్ ఎందుకు కల్పించారు, దానివల్ల ఏం ఆశించారు అనేది ఎవరికైనా తెలుసా? ఎవరైనా ఆ బాధ్యతను నిర్వర్తిస్తుర్రా? మీరు మళ్ళీ వాళ్ళ పంచాయతీ వైపు వెళ్ళకండి. మనం ఇక్కడ మాట్లాడేది అసలు ప్రభుత్వాల బాధ్యత కదా, ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు నాకు సపోజ్ నన్ను ఒక నేను ఒక ఎస్ఐ, నా కళ్ళ ముందు దొంగతనం జరుగుతుంది, లేదా ఒక భారతదేశంలో ఎవరినో ఒక పౌరున్నో, కింది కులం వాళ్ళనో పై కులం వాళ్ళనో చంపుతున్నాడు, కనీసం వాడిని నేను శిక్షించలేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండి వాస్తాను? ఈరోజు ఉన్నది మనం రాజకీయ నాయకుల దగ్గరకు వద్దాం. వీళ్ళను చట్టసభలకు పంపింది దేనికోసం? మన మన వర్గాలకు న్యాయం కోసం పోరాటం చేయాలి, మాట్లాడాలని. చెప్పా ఇప్పుడు మనకు కావాల్సిన హక్కులు కానీ, మనకు కావాల్సినటువంటి ఏంటి, మనకు కూడు కూడు గుడ్డి అనుకున్నాం అనుకోండి, వీటి గురించి మాట్లాడాలి. ప్లస్ వీళ్ళ హక్కులు, వీళ్ళ సాధికారత, లేదంటే వీళ్ళకు కావాల్సినటువంటి ఇండ్ల, చదువు, వైద్యమా, ఆరోగ్యమా, అన్ని అంశాలు చూపించాలి. వీటి గురించి మాట్లాడడం కోసం రాజ్యాంగాన్ని మనం తీసుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏం చెప్పొద్దు అంటే, ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కడికి జీవనోపాధిని కల్పించాలి, ధరలను అందుబాటులో అదుపులో ఉంచాలి. ఇది ఈ రెండు, ఈ రెండింటి మీద రిజర్వేషన్స్ ద్వారా చట్టసభలకు వెళ్ళిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఏ రోజైనా దీని మీద చర్చ చేయడం చూశారా? మరి ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్స్? వీళ్ళు వీళ్ళ కుటుంబాలు హ్యాపీగా జీవించడానిక? ఏ రోజైనా వీటి మీద ఎందుకు? నా చిన్నప్పుడు భూమి ఎకరం ధర 10,000, ఈరోజు 25 లక్షలు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత 2 కోట్లు. 2 కోట్లలో ఒక ఎకరంలో, 2 కోట్ల విలువైన ఎకరంలో ఒక 4 పుట్ల ఒడ్లు పండిని అనుకుందాం. ఆయన ఖర్చులు అవన్నీ తీసేస్తే 1 కిలో బియ్యం ఎంత కమ్మాలో చెప్పు రాకేష్. 40 రూపాయలు 50 రూపాయలు కమ్మాల్సి వస్తుంది. 2,000 తక్కువ అమ్మితే కుదరదు. నిన్నగాక మొన్న నేను మార్కెట్కి వెళ్ళా, ఒక కొత్తిమీర కట్ట 80 రూపాయలు,
ఈరోజు ఇంకో 20 ఏళ్ళ తర్వాత 800 అయితే అవుతుందా? మరి చదువు లేదు, తిండి లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఈ మళ్ళీ ఒక కమ్యూనిటీకి వెళ్ళట్లేదు. బ్రాహ్మణులలో పేదలు ఉండరు, అంట్లలో ఉండరు, కమ్మలో ఉన్నారు, బీసీలలో ఉండరు, ఎస్సీలలో ఉండరు, పూర్తిగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ అసలు ఏమి లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే అదే అంటున్నా, 1 ఎకరం 2 కోట్లు అయితే ఇప్పుడు హైదరాబాద్లో 100 కోట్లు అట, గ్రామాలలో 25 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉంది, ఇంకో 20 ఏళ్ళకి ఎంత అవుతుంది? దీంట్లో నుంచి వచ్చే సంపద ఏ రేటుకు రావాలి? వీళ్ళు ఎట్లా బ్రతకాలి? నువ్వు బ్రతుకు తెరువు చూపిస్తలేవు ప్రజలకు, ధరలను అందుబాటులోకి తేవట్లేదు, ఉన్న అవకాశాలనేమో తీసేస్తున్నావు, ధరల్ని మాత్రం పెంచుకుంటూ పోతున్నావు. మరి మీరు ఏం చేయడానికి మీరు చట్టసభలోకి వెళ్ళారు? ఏంటి వీళ్ళ వల్ల ఉపయోగం చెప్పండి. ఉద్యోగస్తుల వల్ల ఉపయోగం లేదు, చట్టసభల్లో ఉన్న వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. మరి ఎట్లా ఈ సమాజంలోని ఈ సామాజిక ఆర్థిక అసమానతలు ఎట్లా రూపుమబ్బడాలి? ఎవరు రావాలి? ఎవరు వచ్చి చేయాలి? ఎవరు రావాలి? అసలు ఉన్న లబ్ధి పొందిన వాళ్ళే వాళ్ళ డ్యూటీ సరిగా చేయనప్పుడు చేయనప్పుడు అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చిండ్రో తెలియనప్పుడు ఏంటి రిజర్వేషన్స్ వల్ల ఉపయోగము? రిజర్వేషన్ అనేది ఆస్తి అవకాశమా? ఈ విషయం పక్కన పెడదాం. కావాలి రిజర్వేషన్ అనేది ఆస్తినా అవకాశమా? ఆస్తులు పంచుకుంటారు, అవకాశం, అవకాశాలను ఈ ప్రపంచంలో పంచుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ పంచుకున్నారని అనుకుందాం, వీళ్ళు ఏమంటుర్రు? ఇక్కడ ఎక్కువ మందికి వచ్చిర్రు, నెక్స్ట్ మాదిగాలు ఉన్నారు, కింద కులాల పోతే అసలు లేదంటున్నారు. అయితే మీరు అంటున్నట్టుగా, ఇప్పుడు ఇంతగానో మనం మాట్లాడుకున్నట్టుగా రిజర్వేషన్ల వల్ల ఉపయోగమే లేదు, రిజర్వేషన్ల వల్ల ఉద్యోగం పొందిన వాళ్ళు అటు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు రిజర్వేషన్లను మొత్తానికే ఉపయోగించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ రిజర్వేషన్ ఎందుకు ఉపయోగించుకున్నాం, మనం ఉపయోగించుకున్న దానికి ప్రతిఫలం ఏం చేయాలి అనేది ఎవరు పట్టించుకుంటారు రిజర్వేషన్లు అంటారు. మరి రిజర్వేషన్ల వల్లనే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు ఏ ఉపయోగం లేకపోతే, వర్గీకరణ జరిగితే వర్గీకరణ వల్ల లబ్ధి పొంది వాళ్ళు ఎవరు, వర్గీకరణ వల్ల లాభం ఏమిటో మరి వర్గ అదే అంటున్నాను. రిజర్వేషన్స్ అనేది ఆస్తిన అవకాశం, ఫస్ట్ పాయింట్ అవకాశం. అవకాశం అయితే అందరికీ ఎలా లబ్ధి పొందాలనేది ఆలోచించాలి, అందరికి అవకాశం ఎట్లా రావాలనేది. ఆస్తి అయితేనేమో తినడానికి, వీళ్ళందరూ తినడానికే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇది ఆర్థికపరమైనది అనుకుంటున్నారు. ఓకే, కానీ ఇది సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి కల్పించబడ్డాయి. ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు వాడుకున్న వాళ్ళు ఎవరికి ఈ విషయం తెలియదు, ఈ సమాజం గురించి ఆలోచించిన వాడు ఎవరు లేరు. మా అంటే 2-3 పేర్లు చెప్పొచ్చు, 1 RS ప్రవీణ్ కుమార్ గారు, లేకపోతే ఆకునూరు మురళి గారు, వీళ్ళు కనీసం మొత్తం చేసిండ్రు అన్నట్లే, కనీసం మాట్లాడిండ్రు, చిన్న చిన్న పనులన్నీ చేసిండ్రు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి, ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండరు, ఎమ్మెల్యే బయటకు మంత్రులు ఉండరు. మరి ఈ ఈ ఆర్థిక అసమానతలు ఇలాగే ఉంటే, సామాజిక అసమానతలు ఇలాగే ఉంటే ఎట్లా వీటిని రూపము ఆపబడాలని ఏ రోజైనా చర్చ జరిగిందా? అసలు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినాక అసలు ఎస్సీలుగా మేము ఎందుకు ఉండాలనే ప్రశ్న వస్తుందా? నాకు రిజర్వేషన్ కావాలి, నేను పంచుకోవాలి, లేకపోతే నాకు అన్యాయం జరిగింది ఎన్ని అంటున్నారు కదా, అసలు మేము ఎస్సీలు ఎందుకు ఉండాలని ఒక్కడన్నా అడుగుతుండా? లేదు, ఇది 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 మాత్రం రాలేదు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? అదే రిజర్వేషన్ ఎందుకు? వీళ్ళకు అవకాశాల కోసం, ఇప్పుడు మీరు అంటున్నట్టు వీళ్ళు లబ్ధి పొందడం కోసం ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళు వాళ్ళ కుటుంబం తప్పితే ఈ సమాజం గురించి ఆలోచించడం వాళ్ళు మొదలు పెట్టలేదని అర్థం. ఓకే, ఈ సమాజం గురించి ఆలోచిస్తే ప్రశ్న కంపల్సరీ వస్తుంది. ఒక్కడు కూడా ప్రశ్నిస్తలేదంటే అసలు వాళ్ళకి ఆ స్పృహే లేదు. ఆ స్పృహే లేనప్పుడు రిజర్వేషన్లు ఎందుకు? అంతే, రిజర్వేషన్లు అవసరం లేదు. మరి రిజర్వేషన్లు అవసరం లేదు అనుకుంటే ఏం అవసరం అండి? వీళ్ళ ఇప్పుడు అంటే జాతి అంటే తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా బీసీలో క్రిమిలేయరని గొడవలు, తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమిలేయరని పెట్టడం, ఎస్సీల కేసులో ఎస్టీలను కూడా తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా.
రిజర్వేషన్ల వల్ల లాభం జరగకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఎందుకు కల్పించిండు? ఒకవేళ నిజంగా రిజర్వేషన్లు తీసేసేది ఉంటే ఈ వీళ్ళందరూ సమానత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం తీసుకురావడం సామాజిక అసమానత తొలగి సామాజిక సమానత్వం కోసమే పెట్టిండు అనేది మీరు క్లియర్గా చెప్పారు. మరి ఆ సామాజిక అసమానత్వం రిజర్వేషన్ తీసేసి ఏం చేస్తేస్తాయి? ఈ సామాజిక అసమానతలు ఉండడానికి కారణం ఏంటిది? పేదరికం, సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలకు మూలం ఏంటిది? కుల వ్యవస్థే కదా. అవును, ఈ కుల వ్యవస్థ వల్లనే ఇవన్నీ కదా. ఎస్. మరి నిన్ను ఒకటి అడుగుతాను. ఒక వ్యక్తి హత్య చేసిండు అనుకోండి, లేదా మానభంగం చేసిండు, ఇంకేదో దేశద్రోహం చేసిండు, వాడికి 14 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. తర్వాత వాడు ఈ సమాజంతో కలిసి జీవించే క్రమంలో ఎవరు కూడా అతన్ని ఏలెత్తి చూపించకూడదు, ఇది మన చట్టం చెప్తుంది. మరి ఎస్సీలు ఏం పాపం చేసిండ్రని 2000 సంవత్సరాల నుంచి ఎస్సీలు ఉండాలి? ఈ బీసీలు ఏం పాపం చేసిండ్రని ఇంకా బీసీలు ఉండాలి? ఎందుకు భారతీయులు ఉండలేకపోతారు? ఎందుకు అడగట్లేదు వీళ్ళు? మేము ఏం తప్పు చేయడం వల్ల మేము అంటచుబుల్సిపోయాము? మమ్మల్ని నువ్వు ఎందుకు కులం పేరుతో తక్కువ చూస్తున్నావు? కారణమేంటి? నువ్వు ఏం చేసి గొప్పోడి అయ్యావు? అంటే ఈ దేశంలో ప్రజలందరికీ చదువును నిరాకరించి, ఆస్తిని నిరాకరించి, ఆయుధాన్ని నిరాకరించి, అన్ని రకాలు నిరాకరించినందుకు వీడు గొప్పోడయ్యాడా? ఇన్ని రకాల వివక్షలు అనుభవించినోడు వీడు నీచుడా, చెండాలుడా? ఈ ప్రశ్న ఏ ఒక్కడికి ఎందుకు రావట్లేదు? వీళ్లకు అవసరమా రిజర్వేషన్? ఇది మేము అడిగేది. నీ డ్యూటీ నువ్వు కరెక్ట్, నీ డ్యూటీ ఏంటో తెలియదు, దాన్ని ఎట్లా చేయాలో తెలియదు, కనీస సామాజిక బాధ్యత లేదు. నువ్వు నీ కుటుంబం తప్పితే నీ పక్కన ఉన్న సమాజం గురించి పట్టించుకున్నప్పుడు నీకు అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలి? మరి ఏమిస్తే బాగుపడతారు? ఏమిస్తే బాగుపడతారంటారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా, ఈ దేశంలో సామాజిక అసమానతలు పోవాలంటే కులాలు పోవాలి. అదే అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, కులం అంటేనే సామాజిక అంతస్తు, వృత్తి, భోజనము, వివాహం. నువ్వు అందరితో కలిసి తింటున్నావు, అందరితో కలిసి చదువుకుంటున్నావు, అందరితో కలిసి ఉద్యోగం చేస్తున్నావు, అందరితో కలిసి ఆస్తులు సంపాదించుకుంటున్నావు, పెళ్ళి కూడా అయినా మళ్ళీ కులం బో, వివాహాలు చేసుకుంటున్నావు, మళ్ళీ నా కులం బో లేదంటావేంటి? కులం అంటే ఏంటిదో వీడికి తెలియదు. ఓకే, కాబట్టి పోదు. నాకు జ్వరం ఉందో లేదో నాకు తెలియదు, ఉన్నదా పోయిందా ఎట్లా చెప్పగలుగుతా నేను? అస్పృహ ఉందా వీళ్ళకి? చట్టసభలలో ఉన్నాడు, చట్టసభలలో ఉన్నవాడు, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కడికి ఉపాధి కల్పించాలి, ధరలను అందుబాటులోకి తీసుకురావాలి. దీని మీద ఏ రోజైనా చర్చ జరిగిందా? జరగనప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ లేదు. వాళ్ళ దొరగ గురించి మాట్లాడుకోవడం తప్ప వాళ్ళకు అసలు వేరే అంశం మాట్లాడేంత ఉపయోగం. వీళ్ళు అసలు సమాజంతో కలిసి సామాజిక స్పృహ లేని వాళ్ళు ఈ జాతులు. ఈ సామాజిక స్పృహ లేని జాతులు ఊరు బయట ఉండడమే కరెక్ట్. నాకు ఒక రోగం వచ్చింది, ఒక బాధ వచ్చింది, దాని నుంచి బయటపడే ప్రయత్నం నేను కనీసం చేయనప్పుడు ఒక పశువుకు మనిషికి తేడా ఏంటి చెప్పు? ఏంటి ఉపయోగం? ఏం లేదు, ఉపయోగం లేదు అసలు. దానికి పనికి రాని వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు. ఓకే, ఇక్కడ వర్గీకరణ దగ్గరకు వద్దాం. ఏమంటున్నారు? వీళ్ళు ఎక్కువ తీసుకున్నారు, వీళ్ళు తక్కువ తీసుకున్నారు, ఇంకా కొంతమందికి వస్తలేవు అంటున్నారు. వాస్తవము వీటిని పంచుదాము అంటున్నారు. ఈ పంచడం వల్ల ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఉపయోగించుకోవడానికి ఏమన్నా ఉపయోగమా? మళ్ళీ ఆల్రెడీ ఈ 10% 20% ఉన్న వీళ్ళే కదా పంచుకున్నాక కూడా ఉపయోగించుకునేది. వీడు కాన్వెంట్లో చదువుకుంటాడు, ఇంటర్వ్యూకి పోయినప్పుడు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ మధ్య మనం చూస్తే ప్రతి పేపర్ లీక్ అవుతుంది, ప్రశ్నపత్రం కొనుక్కుంటాం, డబ్బులు ఇస్తాం, లంచం ఇస్తాం. ఇన్నిటిని దాటుకొని ఒక సామాన్య నిరుపేదవాడు నిజంగా కష్టపడి చదువుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? చాలా వరకు లేదు. మరి ఎవరికి ఉపయోగపడుతుందని నువ్వు ఇన్ని రోజుల వర్గీకరణ ఉద్యమం చేస్తున్నావు? నువ్వు ఎందుకు వర్గీకరణ కావాలంటున్నావు? నువ్వు ఎందుకు వద్దంటున్నావు? ఎవరి ప్రయోజనాల కోసము? అసలు ఈ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకి, వర్గీకరణను వ్యతిరేకించే ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? పంచుకుంటే జరిగే పరిణామం ఏంది? కలిసి ఉంటే ఏంటిది? అసలు ఎవరికి? కోర్టు తీర్పు ప్రకారం చివరి మనిషి వరకు రావాలన్నారు. ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక
అవకాశం వచ్చింది. ఒక భూమి 100 ఎకరాలు లీజుకు వచ్చింది. మనం ఒక 10 కుటుంబాలం వచ్చి లీజులు చేసుకున్నాం. ఓకే, ఇంకా 90 కుటుంబాలు ఉన్నాయి. మనమే ఈ భూమి మీద కబ్జా పెట్టుకొని మనమే మన పిల్లలే ఉంటే మరి వాళ్ళకి అవకాశం ఎన్నడూ రావాలి. నువ్వు వ్యవసాయం వదిలేసి వ్యాపారమో ఇంకోటో ఇంకోటో నువ్వు పక్కకి వెళ్ళిపోయి నీ బ్రతుకు నువ్వు బ్రతికినప్పుడు కదా ఇక్కడికి ఇంకోటి వచ్చేది. కాబట్టి వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఇప్పటి వరకు లబ్ధి పొందిన వాళ్ళకే లాభము. నిజంగా యూనివర్సిటీలలో ఉన్న ఈరోజు వరకు పేదరికంలో ఉన్నవాళ్ళు, రిజర్వేషన్స్ను అనుభవించని వాళ్ళు గుడ్డిగా పోయేసి మాలమహానాడు మాదిగదండవులతో కలిసి ఎగరడం కాదు. వీళ్ళకి ఇది ఒక గణేష్ నిమజ్జనంలో ఎగిరినట్టు, పెళ్లికి భారత్కి ఎగిరినట్టు, ఈ వర్గీకరణ ఉద్యమంలో దానికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో ఎగురుతున్నారు. తప్పే వీళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళకు నిజంగా స్పృహ ఉంటే ఇంతకాలం మీరు ఈ సమాజంతో కలిసిపోయినరు, సామాజికంగా ఎదిగినరు, ఆర్థికంగా ఎదిగినరు, మీరు పక్కకు జరగాల్సిందే అన్నప్పుడే కొత్త వాడికి వస్తుంది. కాబట్టి అంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే అన్న, అంటే ఈ టాపిక్ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎక్స్ట్రాడినరీగా మీ ఒపీనియన్ చెప్పారు. దాదాపుగా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది రిజర్వేషన్లు లబ్ధి పొందిన వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తే నిజంగా బాగుంటుంది. అది బాబాసాహెబ్ ఆశయానికైనా లేదంటే దళితుల అభివృద్ధికైనా ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నవాళ్ళు, పార్లమెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూనే ఉద్యోగస్తులు వాళ్ళ అవకాశాలను పొందిన తర్వాత వాటిని వేరే వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే ఈ సామాజిక అసమానతలు అనేవి ఆర్థిక అసమానతల కారణంగా వస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత ఈ సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు పూర్తిగా తొలగిపోవాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయి? యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, స్టేట్స్ అండ్ మైనారిటీస్లో భూమిని జాతీయం చేయాలి. ఓకే, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇది సహజ సంపదలు. అవును, ఏ ఒక్కడి ఆధీనంలో ఉండడానికి లేదు. ఎప్పుడైతే భూమి జాతీయం జరుగుద్దో, ఈరోజు మీరు చూడండి రాకేష్, ఈ దేశంలో ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, ఏం చేస్తావా, ఎవడో ఒకడు ప్రతి ఒక్కడు ఒక వాడి వాళ్ళ స్థాయిని బట్టి డబ్బు సంపాదించుకుంటారు. ఈ డబ్బు అంతా ఎక్కడ పెడుతున్నారు? భూమి మీద పెడుతున్నారు. భూమి పెరగట్లే, భూమి విలువ పెరుగుతుంది. ఓకేనా, ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుడు బ్రతకలేని స్థాయికి వచ్చింది. అసలు భూమి అనేది వ్యక్తిగత ఆస్తిగా లేదనుకుందాం. ఇప్పుడు వీళ్ళందరి డబ్బు ఎక్కడ పెడతారు? ఇండస్ట్రీస్ మీద పెడతారు. ఓకే, పెట్టుబడులన్నీ కూడా, డబ్బు అంతా కూడా ఇండస్ట్రీస్ వైపు రావాలి. ఒక ఇండస్ట్రీ పెడితే ఎన్ని వేల మందికి ఉపాధి వస్తుంది? ఇప్పుడు భూమి జాతీయం అన్నాం, మరి భూమి ఎక్కడికి పోవాలి? మనం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ భూమిని ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కరికి వాళ్ళకు బాండ్స్ ఇస్తుంది. ఇగో నీకు 1/2 ఎకరం ఉంది, నీకు 2 ఎకరాలు ఉంది, నీకు మొత్తము రికార్డు అన్నీ ఉన్నాయి కదా, రెవెన్యూ రికార్డు, అందరికీ బాండ్స్ ఇస్తుంది. సంవత్సరానికి ఇంత వీళ్ళకి పే చేస్తూ పోతుంది. మరి ఈ భూమిని ఏం చేయాలి? ఎవడైతే వ్యవసాయం చేస్తాడో వాళ్ళకు లీజుకి ఇవ్వాలి, ప్రభుత్వం లీజుకి ఇవ్వాలి. ఈరోజు నేను వ్యవసాయ కూలీ, రైతు కూలీని అనుకుందాం, ఎకరం 25 లక్షలు అయింది రాకేష్. నేను ఒక ఎకరం భూమి కొనాలంటే నాకు ఎన్ని తరాలు పడుతుంది? అంటే మరి నా జీవితం అంతా ఎన్ని తరాలైనా కూడా నేను ఈ రైతు కూలీగానే ఉండాలనా? మరి అలాగే ఉండాల్సి వస్తే మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఈ దేశ సంపద అంతా మళ్ళీ దగ్గర పెట్టడం ఎందుకు? గాడిది పండు దోవడానిక ఈ సమాజం దాని ఇష్టం వచ్చినట్టు పోతుంటే నువ్వు ఎలాంటి కంట్రోల్ చేయకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఆర్థిక అసమానతలు రూపుమాపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కదా, సామాజిక అసమానతల మీద రూపుమాపాల్సిన బాధ్యత ఉంది కదా, ఈ అడగాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కదా, ఎమ్మెల్యే ఎంపీలకు. ఎవడికి వాడు స్తబ్దుగా ఉంటే ఎట్లా వస్తుంది? దీనికి బాబాసాహెబ్ చెప్పిన పరిష్కారం ఏంటంటే, భూమి వ్యక్తిగత ఆస్తి ఉండకూడదు, ఇది ప్రభుత్వం దగ్గర ఉండాలి, ప్రభుత్వం రైతులకు లీజుకి ఇస్తుంది, వాళ్ళు పంట పండించుకొని ఇస్తారు. ఇప్పుడు ఒక రైతు లీజు తీసుకున్నా నేనే, నేను మళ్ళీ ఉద్యోగమో వ్యాపారమో చేయడానికి లేదు, ఒక వ్యక్తిని రెండు చేయడానికి లేదు. ఓకే, ఉద్యోగస్తులు లీజు తీసుకుని నేను ఉద్యోగం చేయాలనుకుంటే ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకో వ్యక్తికి వచ్చేస్తుంది, అంటే వాడు బ్రతుకు తెరువు లబ్ధి ఏమవుతుంది.
అలాగే ఇలా డబ్బంతా కూడా ఇండస్ట్రీస్ వైపు వెళ్తుంది. భూమిలో పెడితే మురిగిపోతుంది, బ్యాంకులో పెడితే ఐటీ పెట్టాలి, నీకేం ఉపయోగం ఉండదు, ఇండస్ట్రీస్ వైపు వస్తుంది. ఈరోజు ఈ ఫోన్ 50,000, ఓకే, ఇదే ఇక్కడ కనుక ఈ ఫోన్ తయారు చేసే ఇండస్ట్రీ ఇక్కడ పెడితే 8,000 మందికి వస్తుంది. దీని పౌచులని, దీని బ్యాటరీ అని, దీని కేబుల్ అని, దీంట్లో ఉన్న చిప్పులని, ఎవ్రీథింగ్ మనం తయారు చేసుకుంటాం కదా, 8,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇంకోటి 50,000 ఫోన్ ఎంతకు వస్తుంది నాకు? 20,000కు వస్తుంది. అంటే ఉపాధి లభిస్తుంది, ధరలు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మన చుట్టూ ఇన్ని వస్తువులు ఉన్నాయి, దీంట్లో కార్లు కావచ్చు, ఇవి కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఏదన్నా మన భారతీయులు తయారు చేసుకుంటారా? చాలా తక్కువ. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటారు? చదువుకున్న యువత లేదా, డబ్బు లేదా, భూమి లేదా? అమెరికా తర్వాత అన్ని సహజ వనరులు ఉన్న దేశం ఒక భారతదేశమే, ఎక్కడ లేదు. మనకంటే కొంచెం పెద్దగున్నా, రష్యా పెద్దగున్నా, అక్కడ వ్యవసాయ అంటే సహజ వనరులు లేవు, వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు, గనులు లేవు, పరిశ్రమలు లేవు, సారీ పరిశ్రమలు కాదు, సహజ తప్పదు లేదు. వాళ్ళందరూ ఇండస్ట్రీస్ పెట్టేసి వాళ్ళకి కావాల్సింది తీసుకొని ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచ చేస్తున్నాము. ఫస్ట్ రెవెన్యూ ఏంటో తెలుసా? రిజిస్ట్రేషన్స్. సెకండ్ రెవెన్యూ ఏంటో తెలుసా? మందు తాగడం. ఒక ప్రభుత్వం నడిపేది భూముల ధరలు పెంచుకుంటూ ప్రజలతో తాగించుకుంటున్నా, లేకపోతే ప్రతి నీకు కావాల్సిన వస్తువులన్నీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి వాటిని ధరలను అందులోకి తెచ్చి ఉద్యోగాలు కల్పించడం, పేదరికాన్ని తగ్గించడమా చేయాల్సింది? ఇదా మరి చట్టసభలకు వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? భూమి జాతీయకరణ జరిగినంత వరకు ఈ పేదరికాన్ని ఎవ్వడు నిర్మూలించరు. ఎవ్వడు చెప్పినా అది అబద్ధం. ఓకే, ఎన్ని వర్గీకరణ జరిగినా ఉపయోగం లేదు. ఏ వర్గీకరణ జరిగితే ఏమవుతుందండి? ఓకే అన్న, ఇప్పుడు రిజర్వేషన్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 20 మంది, 1,000 మంది జనాలలో 20 మందికి వస్తుంది. ఎవరు తింటేంది? ఏంటి ఉపయోగము? ఒక్కటో రెండో ఉద్యోగాలు అటు ఇటు అవుతాయి. ఏంటి నష్టం? ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి మాలల్లు ఎక్కువ పొందినరు కదా, ఇప్పుడు మాదిగలకు ఒకటి ఎక్కువ వస్తే తప్పేంటి? కానీ అది పేదవాడికి వస్తే సంతోషిద్దాం. పేదవాడికి రావాలి. ఉంటాయి బంగ్లాలు, ఉంటాయి నీకు అన్ని ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, మళ్ళీ నీకే వస్తే మేము ఎందుకు అంగీకరించాలి? ఎవరు అడగొద్దా? వీళ్ళు మేధావుడా, 2 తరాలు 3 తరాలు అనుభవించినోడు, ఒక్క తరంలో అనుభవించాడు నన్ను, నువ్వు మాధవని చెప్పి మీరు తింటూ రా అంటాడు వాడు. వాడు ఆల్రెడీ 3 తరాలు వాడుకుండు, నేను ఒక్క తరం కూడా వాడుకోలేదు, వాడు నన్ను కులం పేరుతో నేను తిన్నా అక్కడ అందు తిన్నది వాడు. చూడండి ఎంత దుర్మార్గం ఉందో. సో వీళ్ళకు బుర్ర లేదు, ఈ సామాజిక అసమానతలను నిర్మూలించాలన్న కోరిక లేదు, ఆర్థిక అసమానతలు నిర్మూలించాలన్న కోరిక లేదు. ఒకవేళ ఇప్పటికైనా మేధావులు ఆలోచించదలుచుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించారు. చదవండి, లేదు మమ్మల్ని అడగండి, చెప్తాము, ప్రయత్నించండి ఫస్ట్ సొల్యూషన్ దిశగా. అది లేకుండా 24 గంటలు తాగి రోడ్ల మీద ఎగిరే వాళ్లకు ఉద్యోగస్తులు వచ్చి గొడవలు చేసేదానికి ఎలాంటి వ్యత్యాసం లేదు, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా వివరణాత్మకంగా చెప్పాడు. వర్గీకరణ సంబంధించిన విషయంలో మనం ఇన్ని ఇంటర్వ్యూలు చేసినాం, కానీ వర్గీకరణ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఇంత ఇంత డెప్త్గా రిజర్వేషన్లు కావాల్సింది ఇక్కడ కాదు, జరుగుతున్న అన్యాయం అంతా భూమి జాతీయకరణ చేయకుండా భూముల మీద పెట్టుబడి పెట్టి ఆర్థిక అసమానతని పెంచి పోషిస్తున్న క్రమంలో సామాజిక అసమానతను తొలగించే ప్రయత్నం జరగకుండా ఇవన్నీ ఎంత చేసినా ఉపయోగం లేదు. రిజర్వేషన్లు అసలు మొత్తానికి తీసేసినా పర్లేదు, కానీ ఈ ఉండి 4-5 కుటుంబాలే కేవలం ఈ 80 ఏళ్ళ దాదాపు 78 ఏళ్ళ ఈ రాజ్యాంగ దేశంలో దాదాపు 56 ఏళ్ళ నుండి రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి దేశంలో మరి ఇప్పటికీ 10% పైగా కూడా ఎందుకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్నారు, మరి ఎవరి కోసం జరుగుతున్న ఈ ఉద్యమాలు అనే ప్రశ్నను మనం ముందు పెట్టారు. మరి ఇప్పటికైనా ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో గొడవలు పడుతున్నటువంటి అటు మాలా కావచ్చు, ఇటు మాదిక కావచ్చు, ఇటు ఉపకులాలు కావచ్చు, ఎవరైనా మనకు సంబంధించిన విషయంలో ఈ 10% కోసమైనా మనం పోరాటం చేసేది, మరి మిగతా 90% మంది బతుకులు మారాలంటే ఇంకెన్నేళ్ళు? ఇప్పటికే 78 ఏళ్ళు అయిపోయింది, అంటే ఇంకో 700 ఏళ్ళు అయితే కానీ 90% జనాభా మారేటువంటి అవకాశాలు లేవా? మరి వీటన్నిటి సంబంధించిన విషయంలో భూమి జాతీయకరణ చేయడమే
అన్నిటికీ మూలమవుతుంది కాబట్టి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చెప్పిండని చెప్పేసి అయితే మనకు ఒక క్లారిటీ ఇచ్చిండు. మరి భూమి జాతీయకరణకు సంబంధించిన విషయంలో ఇప్పుడున్నటువంటి మేధావులు ఏ రకమైనటువంటి సమాధానాలు చెప్తారో వేచి చూద్దాం. ఇంకా మరిన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ కూర్చోబెడదాం అన్నాను. చూస్తున్నానండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.